సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం సిద్దన్నపేట మార్కెట్ యార్డులో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 5 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని జిల్లాలో కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. పెద్ద ఎత్తున సెరికల్చర్ కూడా సబ్సిడీ ఇస్తా ఉన్నాం. మరి లక్ష మెట్రిక్ టన్నుల వరి ధాన్యం తెలంగాణలో పండుతోందని, దేశంలోని పలు రాష్టాలు తెలంగాణ వడ్లు కొంటున్నారని చెప్పారు. కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు హరీష్ రావు చెప్పారు. క్వింటాల్ కి 2060 రూపాయల మద్దతు ధర ఇస్తున్నామని, 2 రోజుల్లో రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేస్తామని తెలిపారు. ఎఫ్సీఐ నుంచి రావాల్సిన డబ్బులు రాకున్నా వరిధాన్యాన్ని రాష్టం కొనుగోలు చేస్తుందని మంత్రి స్పష్టం చేశారు. ఆయిల్ పామ్ సాగుకు రైతులు ముందుకు రావాలని హరీష్ రావు సూచించారు. రైతులకు ఆయిల్ పామ్ లాభదాయకమని అన్నారు. సో వేగంగా కొనాలి. ఎక్కడికక్కడ 2 రోజులు 3 రోజులనే రైతుల అకౌంట్లలో డబ్బులు వేసి మళ్ళీ డబ్బులకు కూడా ఇబ్బంది రాకుండా డబ్బులకు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఢిల్లీ నుంచి వాళ్ళు డబ్బులు ఆపినా, కేంద్ర ప్రభుత్వం ఎఫ్సీఐ నుంచి రావాల్సిన డబ్బులు ఆలస్యం చేసినా, కానీ రాష్ట్ర ప్రభుత్వమే ఇవాళ రైతులకు మాత్రం ఎప్పటికప్పుడు 2 రోజులకు 3 రోజులకే డబ్బులు ఇచ్చేటట్టు ఏర్పాట్లు కూడా చేసుకున్నాం. సో దట్ మళ్ళీ యాసంగి పంటకు కూడా పెట్టుబడికి ఇబ్బంది కాకుండా ఉంటుంది, రైతు చేతిలో డబ్బులు ఉండాలని. వెంటనే 2-3 రోజుల లోపలనే ట్రక్ షీట్స్ వచ్చిన 2-3 రోజుల్లో డబ్బులు రైతులకు వచ్చే విధంగా చేయాలని చెప్పినాం. రైతులు కూడా కొంచెం ఆరబెట్టిన ధాన్యం తెచ్చుకోవాలి. కొంతమంది ఏమైందంటే కళ్ళం నుంచి తెచ్చి డైరెక్ట్ మార్కెట్లో పోస్తుంది, పచ్చి వడ్లే తెచ్చి మార్కెట్లో పోసే వరకు అది ఆరడానికే 3-4 రోజులు పడుతుంది. వాళ్ళు కళ్ళంలో ఆరబెట్టక ఏం చేస్తున్నారు అంటే మార్కెట్లో తెచ్చి ఆరబెట్టుకుంటుంది. మార్కెట్లో తెచ్చి ఆరబెడితే ఏమైతే చూడడానికి, ఓ నేను వచ్చి 4 రోజులే కొనలేదంటారు. నువ్వు కళ్ళంలోనే ఎండబెట్టి తెస్తే 1-2 రోజులు కొంటారు వడ్లు, కానీ మార్కెట్లో తెచ్చి ఎండబెట్టే వరకు ఏమైందంటే 2-3 రోజులు వడ్లు ఆరడానికే టైం పడతా ఉన్నది. సో రైతు సోదరులు కూడా మీ అందరికీ టార్పాలిన్ కవర్లు కూడా అప్పుడు పెద్ద ఎత్తున కొనిచ్చినాం. ఎంతమంది అంటే అంతమందికి 50% సబ్సిడీతో టార్పాలిన్ కవర్లు ఇచ్చినాం.